అనంతపురం పర్యటనకు విచ్చేసినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ రోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ రైతు దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీగా ప్రధానమైనటువంటి డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అదే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తున్నాం. రైతు దినోత్సవం అంటే రైతు ఆనందంగా ఉన్నప్పుడు సుభిక్షంగా పంట పండినప్పుడు తన యొక్క ధాన్యానికి గిట్టుబాటు దొరికినప్పుడు ఇవన్నీ కూడా జరిగినప్పుడే రైతు అనేవతను సంతోషంగా ఉంటాడు. కాబట్టి రైతు దినోత్సవం జరుపుకుంటే ప్రతి ఒక్కరూ కూడా హర్షిస్తారు. కానీ ఈనాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తండ్రి గారు జన్మించిన రోజు కాబట్టి జూలై 8వ తారీఖున ఆయన జన్మిస్తేనే రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అన్నటువంటి కారణాన్ని చూపాలనేటువంటి తన యొక్క అభిమతాన్ని ప్రజల మీద రుద్దడం, ఈ రోజే రైతు దినోత్సవంగా ప్రకటించడం, ఈ రోజు కరువు జిల్లా అయినటువంటి అనంతపురానికి విచ్చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. నిజంగా రైతు ఈరోజు ఆనందంగా ఉన్నాడా? తన పండించేటువంటి పంటకు గిట్టుబాటు ధర లభిస్తున్నదా? మరి తను పండించినటువంటి పంటను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో ఏమైనా కొంటాందా? ఇవన్నీ కూడా ఎక్కడా కూడా చేయడంలా. ఇవన్నీ చేసి నిజంగానే రైతు దినోత్సవం జరిపి ఉండింటే మేమందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేసేవాళ్ళము. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉండేది. ఇటువంటి కార్యక్రమాలకు ఏమాత్రం కూడా శ్రీకారం చుట్టాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మాట మాట్లాడితే నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అబద్ధమే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా తన యొక్క నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట అబద్ధం మాటే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజల వద్దకు వచ్చి తన సుదీర్ఘ పాదయాత్రలో 3600 పైచలకు కిలోమీటర్లు తిరిగి కనబడిచిన ప్రతి ఒక్కరికి కూడా నుదుటి మీద ముద్దులు పెట్టి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత సీట్లో కూర్చోగానే ప్రతిపక్ష నాయకుల యొక్క అభ్యర్థనలు తీసుకోవడానికి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సుముఖంగా లేడు. ఈరోజు పోలీసుల యొక్క అండదండలతో మరి ప్రతిపక్ష పార్టీల పైన పిడిగుద్దులతో మరి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, 151 మంది అసెంబ్లీలో స్థానాలు గెలిచినటువంటి శాసనసభ్యులు కానివ్వండి, ఎక్కడన్నా ప్రజా సమస్యల మీద ముందుకొచ్చి ఎస్ జనాల్లో ప్రజాభిప్రాయం మేరకు మేము గెలిచాం, మీ యొక్క సమస్యలను పరిష్కరించే బాధ్యత మాపై ఉంది, మేము ముందుకొస్తున్నాం, మీ సమస్యలు ఇక్కడ ఇవ్వండి అని వినతి పత్రాలు తీసుకుంటారా? తీసుకోవడంలా. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మొత్తం తన యొక్క సీఎం పేసీలోనే పెట్టుకోవడం జరిగింది. గల్లా పెట్టి అంతా కూడా నింపుకుంటున్నాడు. కానీ ప్రజలకు మౌలిక వసతులు కూడా కల్పించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వంగా ఈరోజు ఉంది. నిన్న లేక మొన్ననే అఖండ మెజార్టీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు. కనీసం ఒక దోమం చంపడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలకు చిత్తశుద్ధి లేదు. ఈ ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు టీడీపీ నాయకులనే కాదు, ఇవాళ నిరుద్యోగ యువతులు, యువకులు అందరూ కూడా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఈ రాష్ట్రంలో ఏమన్నా క్యాబినెట్ మినిస్టర్ పదవులు అడుగుతున్నారా? లేదంటే మంత్రివర్గంలో మాకు కూడా స్థానం కల్పించమని అడుగుతున్నారా? అవన్నీ ఏం అడగడం లేదే. అయ్యా మేము చదువుకున్నాం, మేము చదువుకున్నటువంటి డిగ్రీలకు మా విద్యార్హతతో కూడినటువంటి ఉద్యోగం ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి అదేమన్నా పెద్ద తప్ప? ఈరోజు యువజన విద్యార్థి సంఘాలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు వదిలినటువంటి జాబ్ క్యాలెండర్ ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్, దాంట్లో ఉద్యోగాలు లేవు, జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంది, మా కడుపులు ఈ జాబ్ క్యాలెండర్తో నిండవు, మేము చదువుకున్నటువంటి చదువులకు మరి మాకు ఉద్యోగం కల్పించండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మాకు ఉద్యోగం లభిస్తుందేమో, వినతిపత్రం ఇద్దామని చెప్పి పోతాంటే దారి పొడుగున అరెస్ట్లే. విద్యార్థి సంఘం నాయకులు, యువజన సంఘం నాయకుల్ని ఒకరోజు ముందే అరెస్టులు. ఏం వాళ్ళందరూ చేసిన పాపమేమి? ఇవన్నింటినీ కూడా టీడీపీ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత బలమైనటువంటి సముచిత స్థానం ఇచ్చిన ప్రజలకు మరి జవాబుదారీగా ఉండాలా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలా? మరి తెలుగుదేశం పార్టీ రైతులకు అండగా
देश मोट्टमोदटिसारी पंटकु नष्टपोते पंट नष्ट परिहारान्नि अंदिंचिनटुवंटि तोली मुख्यमंत्री मा जातीय अध्यक्षुलु नारा चंद्रबाबु नायडु गारु आनाटि नुंचि ईनाटि वरकु कूडा ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా పంట నష్ట పరిహారం అందిస్తూ వస్తున్నారు ఎందుకంటే రైతులకు మంచి కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి మేము కూడా చేయాలని చెప్పి మరి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది రోషయ్య గారు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు శాసనసభలోనే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో పంట నష్ట పరిహారంలో లెక్కలు తీయండి డబ్బులు ఎత్తామని చెప్పి శాసనసభలో చెప్పడం జరిగింది ఈ అనంతపురం జిల్లాలో కూడా పంట నష్ట పరిహారాన్ని అధికారులు అంచనా చేశారు 2018 2019 గాను పంట నష్ట పరిహారం లెక్కలు కట్టి 931 కోట్లు అయ్యింది మేము ఇస్తామని చెప్పారు ఈ రోజు వరకు కూడా ఒక నయా పైసా కూడా ఇవ్వలే మరి 2019-20 వరకు కూడా ఇవ్వలే 2020-21 ఇవ్వలే 3 సంవత్సరాల కాలం నుంచి కూడా పంట నష్టపోయినటువంటి రైతుకు పరిహారం అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెల్లింది అదే విధంగా పంట వేసిన తర్వాత గిట్టుబాటు ధర లభించకపోతే ఈ ప్రభుత్వం 3000 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తాను ఆ నిధి ద్వారా పంట నేను కొనుగోలు చేస్తాను అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చాడో స్పష్టంగా చెప్పమని చెప్పి మేము అడుగుతున్నాం వరికి గిట్టుబాటు ధర లేదు గోధుమకు గిట్టుబాటు ధర లేదు అదే విధంగా పండ్లను పండించినటువంటి పండ్ల తోటల రైతులకు కూడా ఇవాల గిట్టుబాటు ధరక మరి వాళ్ళు పండించినటువంటి పండ్లను రోడ్డు పాలు చేస్తున్నారు అరటి టమోటా బొప్పాయి మామిడి చీనీ చెట్లు ఇట్లా ఈ విధంగా ఏ పంట తీసుకున్నా కూడా రైతు ఈరోజు లబోదిబోం అనేటువంటి పరిస్థితి ఇది రైతు ప్రభుత్వం అంటారు పేరులో మాత్రమే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కానీ దాంట్లో మాత్రం రైతుకు న్యాయం జరగదు విద్యార్థికి న్యాయం జరగదు యువజనకి న్యాయం జరగదు పార్టీ పేరేమో గొప్పగా ఉంది పాలన చూస్తే పరమ దిబ్బగా ఉంది అందుకనే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను పరిష్కారం చేసేదానికి ముందుకు తీసుకొని పోమని చెప్తున్నాం ఈ అరెస్టుతో మేమేం భయపడం కేసులకు భయపడం ఎందుకంటే తెలుగువాడి ఆత్మగౌరవం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకొని పోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇట్లా చిన్న చిన్న కేసులకు అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం